నా పేరు దుర్గాప్రసాద్ మహాపాత్ర అండి. 24 సంవత్సరాలు సైకిల్ పని చేశాను. నాకు ఇద్దరు పిల్లలు, పాప గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతుంది. పిల్లల్ని కూడా మా కష్టం మరి వద్దు, పిల్లడు భవిష్యత్తులో ఉండాలి, చదివించాలనే ఆలోచన ఉంది. మాకు ప్రభుత్వం స్కూల్ వల్ల లాభాలైన కానీ నష్టం ఏ రోజు జరగలేదు. పిల్లల్ని ఇంతవరకు తీర్చిదిద్దారు. Most of the students from our school scored above 500. And then I would like to mention that state topper who scored 594 out of 600. నేను ఇప్పుడు ఒక ఒడియా స్టూడెంట్ అయ్యింది కూడా, స్టేట్ కి ఫస్ట్ ర్యాంక్ తెచ్చాను. దీనికి గవర్నమెంటే కారణం. మాకు ఇంత సౌకర్యం లేకపోతే నేను ఇప్పుడు ఇంత సాధించలేకపోయేవాడిని. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువే అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను. నా పేరు మిట్టు మహాపాత్ర. మేము ఆర్థిక స్థాయిలో చాలా తక్కువగా ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్లోన అన్నీ ఫ్రీగానే వస్తాయి. దీనివల్ల మేము చాలా హెల్ప్ఫుల్ అయ్యాము. మాకు మా ప్రభుత్వం ఏటేట్ ఇస్తుందంటే షూస్, యూనిఫామ్స్, బెల్ట్స్, బుక్స్. నేను ఒడియా మీడియం చదివాను. ఒడియా మీడియంకి ఏమాత్రం తగ్గించకుండా ఒడియా మీడియం బుక్స్ కూడా మా గవర్నమెంట్ సప్లై చేసింది. ముందంటే మా స్కూల్ చాలా పాతపడిపోయేది. అప్పుడు చదవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు జగన్ సార్ వచ్చిన తర్వాత నాడున్ డేట్ స్కీమ్, విద్యా కానుక, అమ్మఒడి అన్నీ జగన్ మామే ఇస్తుంటారు. ఈ గవర్నమెంట్ ఇలానే ఉంటే నాలాంటి ప్రతి పేదోడు స్టేట్ ర్యాంక్ కాదు, ఇంటర్నేషనల్ ర్యాంక్ కూడా కొట్టగలడు. మా మిట్టు మహాపాత్ర అనే అబ్బాయి స్టేట్ ర్యాంక్ రావటం నాకు ఆనందదాయకము. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం వల్ల పిల్లలకి సౌకర్యాలు ఇంకా ఎక్కువగా అధిగమించాయి. వాటి వల్ల ఆహార పరంగా కానీ, స్కూల్లో వాతావరణ పరిస్థితిని కానీ, ఉపాధ్యాయుల ప్రోత్సాహం కానీ, ఆదివారం సెలవుని కూడా చూడకుండానో ప్రతి డౌట్ అతన్ని కుర్రుణ్ణి అప్పచెప్పారు. మెయిన్ ఏంటంటే ప్రభుత్వము సహకారమే పెద్దది. ఈ సహకారాన్ని ఎన్నడూ మరవలేము.